జరగడం వల్ల ఏమైందంటే, ఎవరైతే ఫస్ట్ మీరు ఒక మాట అన్నారు, ఎవరైతే శానిటైజర్స్ కానీ ఫుడ్ కానీ మొత్తం పంచిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వీళ్ళు కూడా పంచిపెట్టడం మానేశారు. ఎందుకంటే మనం ఇచ్చినా కూడా వాళ్ళు తాగేస్తారు, వాళ్ళ దగ్గర తాగేంత డబ్బులు ఉన్నాయంటే వాళ్ళు తినేందుకు కూడా డబ్బులు ఉంటాయి కదా. సో వీళ్ళు కూడా సేవలు చేయడం మానేశారు. డెఫినెట్లీ అండి, నేను కూడా అట్లనే, మేము కూడా అలానే అనుకున్నాము. చాలామంది మేడం మాకు ఇట్లా ఇవ్వండి, మాకు అట్లా చేయండి, మీ పేరు మీద మేము చేస్తాం మేడం అని చెప్పేసి దగ్గరికి వస్తే మేము కూడా ఇచ్చాము. సర్లే, ఇదొకటి సమాజ సేవే కదా అని చెప్పేసి నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న ఎవరో వచ్చి రీసెంట్గా అడిగితే, ఎందుకండి తాగడానికి వెళ్ళే వాళ్ళ దగ్గర తినడానికి డబ్బు ఉండదా అని చెప్పేసి అన్నా అనమాట. డెఫినెట్లీ అంతేగా, చాలామంది అనుకున్నారు అట్లాగా, చాలామంది ఫీల్ అయ్యారు కూడా అండి. ఇంత కష్టపడి వీళ్ళ కోసం మనకున్న దాంట్లో ఏదో వీళ్ళకి షేర్ చేస్తే ఈరోజు వీళ్ళు వెళ్ళి తాగడం కోసం నుంచున్నాడు అని సామెత ఉంది కదా, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననే ఉదని. ఓ పక్క నేనేమో అన్నా క్యాంటీన్లు నడపరు, అన్నా క్యాంటీన్లు నడిపితే సామాజిక వ్యాప్తి పెరిగిపోతుంది, అన్నా క్యాంటీన్లు ఆపేశారు. దీనివల్ల అంటే దీనివల్ల వాళ్ళు నిజంగా సాయం చేసే వాళ్ళు కూడా ఆగిపోయారు కదా ఫుల్గా. అంతేనండి, తప్పకుండా. ఎందుకంటే సాయం చేసేవాడికి ముందు 100% ట్రస్ట్ ఉండాలి, అప్పుడే కదా చేస్తాడు. వీళ్ళు తాగడానికి వెళ్తున్నారు, వీళ్ళకి ఎందుకు చేయాలి అని అనిపించినప్పుడు అందులో లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, తాగిన వాడు కూడా ఇబ్బంది పడతాడు, పెడుతుంది. సో ఇంకా అంటే ఇంకేమనిపించింది అంటే, ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఏదైనా ఉపయోగం ఉందనిపించిందా మీకు? ఒక కేసు ఉన్నప్పుడు స్ట్రిక్ట్ లాక్డౌన్స్ పాటించి, ఇప్పుడు ఇన్ని కేసులు వచ్చిన తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తే దాని వల్ల ఉపయోగం ఏంటండి? అంతే కదా. దీనివల్ల ఏమైంది అంటే రెవెన్యూ జనరేట్ అవ్వడం ఆగిపోయింది అంతే. దానివల్ల ఒక సంవత్సరం కోలుకొని దెబ్బ ప్రతి ఒక్కరిలో మనం మళ్ళీ కోలుకుంటామా అది చూడాలి. మీ బిజినెస్ మీకు సంవత్సరంలో ఒక 3 మంత్స్ మీరు షాప్ ఓపెన్ చేయాలి, ఆల్మోస్ట్ 42,000 రెంట్, ఇది మీరు కోలుకోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? మీరే చూసారు, మీరు వచ్చి చాలాసేపు అయ్యింది, ఇప్పటివరకు ఒక కస్టమర్ కూడా రాలేదు, డైలీ ఇదే పొజిషన్. రేపు పొద్దున్న దీనిపైన ఆశ కూడా లేదు, వస్తా జరుగుతుందా అని ఆశ కూడా లేదు. ఇది ఈ టైం ఇట్సే మాకు చాలా క్రూషియల్ టైం, ఆషాఢం శ్రావణ మాసం సేల్స్ కానీ ఇట్స్ వెరీ క్రూషియల్ టైం అన్నమాట. ఇట్లాంటప్పుడు ఏమీ లేదు అంటే, రేపొద్దున్న సంవత్సరం తర్వాత దీనికి సంబంధించి ఫస్ట్ ఏదైతే ఎక్కడైతే ఆగిందో రెవెన్యూ జనరేట్ అవ్వడం, అక్కడి నుంచి వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ గవర్నమెంట్ని చూస్తుంటే రెవెన్యూ జనరేషన్ దేనివల్ల ఇబ్బంది పడిందో దాన్ని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ దానికోసం ప్రికాషన్స్ అయితే ఏం తీసుకోవట్లేదు, దాన్ని డెవలప్ చేయడానికి అయితే ఏం తీసుకోవట్లేదు, చాలా మూర్ఖత్వంగా వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఒక మూర్ఖుడు పరిపాలిస్తే రాజ్యం ఎంత నష్టపోతుందనే దానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాము, మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ చాలామందిని చూసాం. ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట. సజెషన్స్ ఏదైనా సరే ఎవరు చెప్పినా సరే తీసుకోవాలండి, అందులో మంచి ఉంటాయి. సజెషన్స్ ఇస్తామని చంద్రబాబు గారు చెప్పినా కూడా మీ సజెషన్స్ ఎవరు కావాలి, సజెషన్స్ అసలు ఇచ్చేవాళ్ళు నువ్వు? నాకు తెలిసి అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి, ఎక్కడెక్కడ ఏ లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడితే ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఏ విధంగా ఎక్కడ ఎంత సేవ్ వాటర్ సేవేస్ చేయొచ్చు అని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారండి. అది విన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విన్నారు కదా. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి అనిల్ కుమార్ గారిని ఏమక్కర్లా, సేమ్ అదే ప్రెజెంటేషన్ ఇమ్మనండి అసెంబ్లీలో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని శ్రీశైలం డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుంటే ఏమైందంటే, ఒక దబరాలో గిన్నె కదిలినట్టు నీళ్ళు కూడా ఇలాగే వచ్చాయన్నారు. సో ఆ పోలిక ఎలా ఉంది అసలు? నవ్వొస్తుందండి, ఎందుకంటే ఫుల్ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయకపోయినా ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. దేవినేని ఉమా గారు క్లియర్ కట్గా చెప్పారు మేము ఏమేం చేసామని చెప్పేసి. ఈరోజు ఆయన నిలబెట్టి అడిగిన, నిద్రలో లేపడిగిన, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో చెప్తారు. ఆయనది ఎలా ఉందంటే, పెద్ద ఫ్లో ఇంతవరకు వచ్చింది, ఇలా ఇలా అలలకి కదిలినయి పడినయి అంటే నిజంగా హౌ ఫూలిష్. ఇతను మినిస్టర్, మళ్ళీ మనకి హీఈస్ ద మినిస్టర్ ఫర్ అస్, ఇంత ఫూలిష్నెస్గా మాట్లాడతారా అనిపించింది. మాట్లాడే భాష గురించి ఏమంటారు అంటే, ఇప్పుడు దేవినేని ఉమా నువ్వు మగడివైతేరా, నీకు బట్టలు పెడతాను, ఇవన్నీ మాటలే కాదండి. డ్రెస్సింగ్ స్టైల్ సర్లే, డ్రెస్సింగ్ స్టైల్ని పక్కన పెడదాం, వాటెవర్ వాళ్ళ ఇష్టం. కానీ ఆయన మాటలు, ఆయన హావభావాలు చూస్తే హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ ఉండి పోయి పాపం బై మిస్టేక్ పొలిటికల్ లీడర్ అయిపోయాడు. హీజ్ ఎ డాక్టర్. ఆఫ్ కోర్స్ హీజ్ ఎ డాక్టర్.
కానీ నాకు తెలిసి ఆ మెంటాలిటీ కూడా లేదు ఎక్కడను. ఒక హీరో అవ్వబోయి హీరో అవ్వాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయండి అతనికి. సినిమా హీరో రంగులు వేసుకుంటారని అంటారు కదా, అలాంటి హీరో అవ్వాలి. ఎందుకంటే కెమెరా ఆయనకి కెమెరా చూపిగానే రెడీ 1 2 3 యాక్షన్ స్టార్ట్ అన్నట్లు ఉంటుంది ఆయన బిహేవియర్ అంతా కూడా. ఎక్స్ప్రెషన్స్ మొన్న చూసా ఒక పేజ్లో పెట్టారనమాట ఆయన ఎక్స్ప్రెషన్స్ లిస్ట్ అంతా కూడా. అసలు హీరో కన్నా ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఆయన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. డెఫినెట్లీ హీఈస్ ఎ గుడ్ హీరో అవుతాడు కూడా ఆయన. మీరు పోలవరం ఎప్పుడైనా వెళ్ళారా? మీరు పోలవరం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి చూసారా? మీరు చూసానండి, పోలవరం వెళ్ళాను. అండ్ రియల్గా నేను ఆ టైంలో ఉన్న దేవి నేను ఉమాగారికి హ్యాట్స్ ఆఫ్ అండి. బికాజ్ అంతమంది వర్కర్స్ని హ్యాండిల్ చేపిస్తూ నిరంతరం అదొక అక్కడ చాలా కలకల్లాడేది. అక్కడ పక్కన బడ్డీ కొట్లు పెట్టేవారు కదండి వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి ఎంత బాగుండేదమ్మా అసలు బోల్డ్ అంత బిజినెస్ జరిగేది. మేము ఇక్కడ చిన్న బడ్డీ 500 బస్సులు వచ్చాయి. చూపిస్తున్నారు అంటే చారిత్రక కట్టడం చూపించడంలో తప్పలేదు. బికాజ్ ఒక పోలవరం ఫినిష్ అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. అసలు యాక్చువల్లీ వానాకాలం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. గోదావరిలో అప్పుడే వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతాం, అప్పుడే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. సో ఇంత అవుట్ఫ్లో ఉన్న ప్రాజెక్టు, అవుట్ఫ్లో ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, వాటర్ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో పట్టిసీమ అనే ప్రాజెక్ట్ని కట్టారు. అది పట్టిసీమ వట్టిసీమ అని చెప్పి ఈయన ఒక చేశారు. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. పట్టిసీమ నిజంగా పట్టిసీమ వట్టిసీమ అనేది అనంతపురం జిల్లా వాళ్ళని అడగాలండి, రాయలసీమ జిల్లా వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మే కూడా కాదు, అంతకుముందు వెళ్ళిన టైంలో అరౌండ్ మే ఆ టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు అంటే పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి నిజంగా వాళ్ళు దేవుళ్ళలా కొల్చుకుంటున్నారు. ఎందుకంటే అంత సస్యశ్యామలంగా ఉండేదట ఆ ఏరియా. ఈరోజు ఆ పట్టిసీమను వీళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకోవడం కూడా రావట్లేదు వీళ్ళకి. పట్టిసీమని ఉపయోగించుకోవడం కూడా తెలియట్లేదు వీళ్ళకి. తెలియక ఈరోజు మనం కాదండి ఇక్కడ కోస్తా జిల్లా వాళ్ళని అడిగితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ అది నిజంగా చూస్తూ ఉంటారు కదా గోదావరి నుంచి ఎంత వాటర్ వేస్ట్గా వెళ్ళిపోతుందో చూస్తూ ఉంటారు కదా. నరసాపురంలో ఎంత కలుస్తుందండి వాటర్ గోదావరి నుంచి, కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగని కృష్ణలో పైనుంచి వాటర్ ఉండదు, పైనుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు రావు కిందకి. ఎందుకంటే పైన ఆల్మట్టి నిండాలి, జూరాల, నెక్స్ట్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఇవన్నీ దాటుకొని కృష్ణా జిల్లాలో గోదావరి రావాలి, సారీ కృష్ణా జిల్లాలో కృష్ణ రావాలంటే చాలా రోజులు పడుతుంది, కష్టం. నేను అదే అంటున్నా, గోదావరి పుష్కలంగా ఉంది మనకి. గోదావరి నీరుని పుష్కలంగా మనకి రాష్ట్రం అంతా ఉపయోగించుకునేంత పుష్కలంగా నీరు ఇస్తుంది గోదావరి అమ్మ. వీళ్ళు దాన్ని కూడా క్లియర్గా యూజ్ చేసుకోవట్లేదు. పట్టిసీమను కూడా, పట్టిసీమ అనే ప్రాజెక్టు ఒక సంవత్సరం నాకు తెలిసి కంప్లీట్ చేసినట్లు ఉన్నారు కదా, 1 ఇయర్ ఆఫ్ స్పాన్లో కంప్లీట్ చేశారు. ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉంది. దట్స్ నిజంగా ఇక్కడ నుంచి అనంతపురం వరకు ఇవ్వడం అంటే ఎంత ఇక్కడ నుంచి ఒక అనంతపురం అనే రాయలసీమ జిల్లాలకు ఇవ్వడం అనేది అది ఎంత వండర్ అండి. అది దాన్ని కూడా వీళ్ళు క్లియర్గా యూజ్ చేసుకోకుండా ఈరోజు అక్కడున్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు నీరు లేక. మనకు తెలుసు రాయలసీమ నీరు లేక ఎట్లా ఉంటుందో తెలుసు, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడే చూస్తే అదంతా డ్రై ఏరియా కదా. మనం ఇక్కడ ఇక్కడంతా పొలాలు అవి చూసి అలవాటు అయిపోయి ఆ డ్రై ఏరియా చూస్తే నాకే రిఫ్లెక్ట్ అయింది కళ్ళకి. అట్లాంటి దానికి నీరు అందించిన ఒక మహా యజ్ఞం లాంటిది. దాన్ని కూడా ఏలూరు కాలువ ఉంటుంది, ఏలూరు కాలువ నీళ్లు లేకుండా చూడడం అనేది ఒక 2 మంత్స్ అనుకుంటా. అక్కడ ప్రతి కాలువ అలాగే ఉంటుంది. అవును అవును, అదే చెప్తున్నా వీళ్ళకి ఉన్నదాన్ని కూడా ఉపయోగించుకోవడం రావట్లేదండి. ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం రావట్లేదు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ కట్టిన ఇల్లులు. ఆల్రెడీ మన ఎన్టీఆర్ హౌసింగ్లో కట్టిన ఇల్లుల్ని పేర్లు మార్చుకోండి. ప్రజలకే కదా, పేదవాళ్ళకే కదా కట్టింది, ప్రభుత్వ సొమ్మే కదా. అదే అంటున్నా, ప్రభుత్వ సమ్మే కదా, దాన్ని కట్టింది సంవత్సరంలో ఇచ్చేసేయండి, కట్టిచ్చేసేయండి, దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వండి. మీరు కట్టకలు 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 10% ఒక లైటింగ్ అని ఏదన్నా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మళ్ళీ దీనికోసం పేద ప్రజల దగ్గర నుంచి వాళ్ళ భూములు లాక్కోవడం, చెరువులు లాక్కోవడం, శ్మశానాలు తీసుకోవడం చాలా అదే అంటున్నా. మీరు మళ్ళీ కొత్తగా చేయాల్సినంత అవసరమే ఉంది. అంటే ఏంటి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఇవ్వకూడదు మనం. సేమ్ అన్నా క్యాంటీన్లో కూడా జరిగింది. అన్నా క్యాంటీన్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ అని. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కంటిన్యూ చేశారు, ఎక్కడ ఆపల.
ఎన్ని స్టాల్ చేయాలి, అలా రన్ అవుతూనే ఉంది. గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్, అది రన్ అవుతూ ఉండాలి. ఆరోగ్యశ్రీ వీళ్ళు చంద్రబాబు నాయుడు పేరు మార్చినా సరే, దాన్ని ఒక ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద మార్చినా సరే, ప్రజలు ఇప్పటికీ దాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనే పిలుస్తారు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా మధ్యలో ఎందుకు అయిపోయారు అసలు? అదే అంటున్నాను, మీకు ఇప్పుడు ఒక మనిషి బ్రాండ్ పడిందనే మీరు తట్టుకోలేనంత ఇదిలో ఉన్నారు కదా. అంటే ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇది ఇల్లు పూర్తి చేసి ఇచ్చినవి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారికి క్రేజ్ వచ్చేస్తుందేమో, పేరు వచ్చేస్తుందేమో. అట్లనే ఇంకొక విషయం, ఈ అన్న క్యాంటీన్స్కి రంగులు మార్చుకోండి. ఎవరొద్దన్నారు రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోండి, ఎవరొద్దన్నారు చంద్రబాబు నాయుడు చేయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆపరే మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కూడా ఆపుతానని చెప్పరే, కానీ చెయ్యండి వర్క్. ఎందుకు చేయట్లేదు? అమరావతి విషయంకి వస్తే అంతే. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి నేమ్ వచ్చేస్తుందో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్లేస్, చంద్రబాబు నాయుడు గారు పూలు చేసిన ల్యాండ్స్, చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్స్, ఈయన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముద్రే ఉంటుంది. టోటల్గా ముద్ర చెరిపేద్దాము అని చెప్పేసి మాత్రమే మీరు, అది ఉండకూడదు అసలు, అది జరగకూడదు అనే విధంగానే మీరు చేస్తున్నారు. కానీ దీన్ని కంప్లీట్లీ ఏమనంటే కక్షపూరితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎదిగిపోతారేమో అనేది అనుకుంది, కానీ మనమేదో చేద్దాము, మనం ప్రజలకు చేద్దాము, ప్రజల కోసం వచ్చామనే విధంగా అయితే లేదు.